తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన వారే ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ దొంగలే పదవుల్లో ఉంటే బంగారు తెలంగాణల ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారిని రయీ మున్ని బేగం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అమరవీరులను అవమానిస్తోంది అంటున్న ఉద్యమకారిని రయీ మున్ని బేగంతో మా వరంగల్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెబుతూ ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాలు చేస్తోంది. అయితే ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఎక్కడా కూడా తెలంగాణ ఉద్యమకారులకు చోటివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది ఉద్యమకారులు, ఇటు మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, శివంగిలా పోరాడినటువంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు ఎంతోమంది ఈ ఊరుగల్లు కేంద్రంగా పోరాడారు. అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి ఉద్యమకారిణి రయీ మున్ని బేగం. తెలంగాణ ఉద్యమంలో శివంగిలా పోరాడినటువంటి రయీ మున్ని బేగానికి అసలు ఈ దశాబ్ది ఉత్సవాలకు ఇన్విటేషన్ ఉందా? అసలు వారు ఏమనుకుంటున్నారు? ఈ దశాబ్ది ఉత్సవాల మీద ఏం చెప్తారనేటువంటిది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దశాబ్ది ఉత్సవాల మీద మీకు ఇన్విటేషన్ ఉందా? మీకు ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రిగా అధికార పార్టీ నుంచి కానీ ఏం చెప్తారు దీని గురించి? తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చుకున్నాక కమ్సకం ఉద్యమకారులకు ఇన్వైట్ అనేది లేదు. ఎవరు మా మీద దాడులు చేసిన వాళ్ళే, వాళ్ళ అనుచరులు, జే తెలంగాణ అనలేని వాళ్ళే షోపుటప్గా చేసుకుంటున్నారు. అక్కడ ఉద్యమకారులే లేరు, అసలైన ఉద్యమకారు లేరు. వాళ్ళ పట్ల ఉన్న కార్యకర్తలు, ఆనాటి నాయకులు, తెలంగాణకు అగ్నెస్ట్ చేసిన నాయకుల అనుచరులే తప్ప మాలాంటి ఉద్యమకారులకు ఎలాంటి ఇన్వైట్ కార్డు లేదు, ఏం లేదు. మాలాంటి ఉద్యమకారులకు కూడా పిలిపించేది కూడా జరగలేదు. అసలు ఉద్యమకారులు అయితే కదా సార్ వాళ్ళు ఉద్యమకారులకు గుర్తించేది. అసలైన నాయకుడు మా ఉద్యమకారుడు కేసీఆర్ గారు అనుకుంటే అతని ద్వారానే ఇక్కడ లేదా, వీళ్ళు మాకేం చేస్తారని మాకు ఉంది. అసలైన నాయకుడే లేడా మాకు చక్కగా అట్లా. అయితే ఇప్పుడు ఈ మొత్తం యావత్తు ఈ దీంట్లో ఈ ఉత్సవాల్లో మీకు ఎక్కడ పార్టిసిపేట్ లేదని చెప్తున్నారు. మీలక మేధావులు కావచ్చు, విద్యార్థులు మొన్న సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మీరు ఆశించినటువంటి లక్ష్యాలు, ఏ లక్ష్యం కోసం అయితే మీరు కొట్లాడారో ఆ లక్ష్యాలు నెరవేరుతున్నాయా సార్? ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళం, పిల్ల, పాప, ముసలి కాడ నుంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పని చేసుకుంటే ఇలా అసలైన ఉద్యమకారులు బిడ్డలు అమరులై, ఖాళీ అయి, మషి అయి, ముద్దలయ్యారు. ఆనాటి ప్రభుత్వంతోనే మేము చెప్పినాం మా బిడ్డలు 1200 బిడ్డలు బలిదానాలు వేసి ఆల్రెడీ లైవ్, ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళం చూసాం. వాళ్ళకు ముద్దలైనందుకు మనం లేపుకొని పోయినాం. మనం పాడలు కానీ ఏది కానీ మనం చేసుకుంటా పోతే ఇవాళ 400-500 బిడ్డలకు కూడా సరి అయిన గుర్తింపు అనేది లేదు. బోరున సార్ మొన్న జూన్ 2 రోజున అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించుకున్న దానికి ఆ బిడ్డల తల్లిలు వచ్చి ఏమని చెప్తున్నారు, మాకు ఒక్క కొడుకు బిడ్డ, మాకు ఒక్క కొడుకు భోజనంకి రేపు మాకు ఆసరాగా ఉండాలని మేము ఇది చేస్తే బిడ్డ ఎక్కడ ఉన్నా అంటే నాన్న ఇక్కడ ఉన్నాను నాన్న, జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అని చెప్పి తెల్లారే ఆ బిడ్డ ముద్దగా మారిపోయింది. అదే నా ఒక్క కొడుకు ఉంటే రేపు నన్ను చదవకపోదా? నా కొడుకు 10 లక్షలతో నా కొడుకు తిరిగి వస్తాడా? ఈ తెలంగాణ కోసము నా కొడుకు చచ్చిపోయాడు. కమ్సే కమ్ మా లాంటి తల్లిదండ్రులకు నా బిడ్డకు నివాళి అర్పించుకుంటా మమ్మల్ని మర్యాదిస్తే చాలదని అమరవీరుల కుటుంబాలు బాధపడుతున్నాయి సార్. ఎన్నో రకంగా కేసులు పెట్టించారు. ఇవాళ ఆనాటి ప్రభుత్వంలో అన్నారు ఉద్యమకారులకు మీరు పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు తెలంగాణ, వాడొక్క పిచ్చోడు కేసీఆర్, మీరు ఒక్కరు పిచ్చోళ్ళు. ఇవాళ తెలంగాణ కోసం వస్తుంది అనుకుంటారా? ఎంతమంది ఇదైనా రాదని చెప్పినా వాళ్ళు నానా బూటులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మా కేసీఆర్ గారి దగ్గర పదవిలు అనుభవిస్తున్నారు. ఎంత బాధ! కమ్సే కమ్ మా లాంటి ఉద్యమకారులకు. ఉద్యమకారునిగా చివరిగా ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఈ తెలంగాణ ఎట్లయితే బాగుంటుందని మీరు? ఇవాళ నా మీద శత్రుతనం ఉద్యమకారులకు పక్కన పెట్టి అట్లనే పెట్టుకున్నారు. ఈ బంగారు తెలంగాణ వీళ్ళు చేయలేరు. దోపిడీలలో ఇవాళ రౌడీ షీటర్లలో ఇలా నానా మా బిడ్డలను అమరులు చేసిన వాళ్ళ చేతుల తెలంగాణ తీసుకొచ్చి పెట్టినాం. ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, పోండి మా బిడ్డలు బలిదానాలు ఇస్తాను కదా పోయి, అక్కడ తెలంగాణ కోసం మీరు పలకండి అని చెప్పి వాళ్ళని నిలదీసినాం. వీళ్ళే మా పిల్లల పోస్టులు అమ్ముకుంటారు చేస్తారని వాళ్ళకి పక్కన పెడితే వాళ్ళే ఇలా పదవిలో ఉంటే ఎక్కడ బంగారు తెలంగాణ అవుతది, దోచుకున్నోళ్ళే వీళ్ళే. థాంక్యూ. ఇది రయి మున్ని గారి అభిప్రాయం. మొత్తం తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు అయితేనేమి, మేధావులు, విద్యార్థులు అయితేనేమి, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వారైతేనేమి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు పన్నారో వారే ఇప్పుడు ప్రభుత్వంలో ఏరుతున్నారు. ఇక బంగారు తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.